इस्रो प्रतिष्ठात्मक प्रयोग चंद्रयान 3 प्राजेक्ट विक्रम लैंडर रोवर प्रज्ञान इक मेलकोने आशलु कनिपिंचडं लेदु। चंद्रयान 3 कथ ముగిసినట్టేనని प्रमुख अंतरिक्ष शास्त्रवेत्त इस्रो माजी चेयरमैन किरण कुमार వెల్లడించారు। चंद्रयान 3 प्राजेक्ट भागंगा चंद्रुडु दक्षिण ध्रुवं पै अडुगु मोपिन विक्रम लैंडर प्रज्ञान रोवर्लु నిద్రాణ స్థితి నుంచి ఇంకా బయటకు రావడం లేదు। సెప్టెంబర్ 22న చంద్రుడిపై సూర్యోదయమైనప్పటి నుంచి ల్యాండర్ రోవర్లు ఇంకా మేల్కొవడం లేదు। వీటిని మేల్కొల్పేందుకు ఇస్రో ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది, అయినా ఫలితం కనిపించడం లేదు। దీనిపై ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పందించారు। ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్లు మేల్కొవడంపై ఇక ఆశ కనిపించడం లేదని అన్నారు। భారత్ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ఇక ముగిసినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు। लैंडर रोवर्लु मेल्कोवाल्सि उंटे इप्पटिके अदि जरिगि उंडेदन्नारु। चंद्रयान 3 नि विशाल दृक्कोणंलो चूसिनप्पुडु अनुकुन्न फलितं इप्पटिके वच्चेसिंदन्नारु। इप्पटिके आ रीजियन नुंचि विलुवैन समाचारं मनकु अंदिंदनि, इदि खच्चितंगा उपयोगपडुतुंदनि अन्नारु। चंद्रुडि नुंचि नमूनालनु तीसुकोच्चे अवकाशालपै किरण् कुमार् भविष्यत्तुलो इदि साध्यं काकपोवच्चनि भविष्यत्तुलो इदि साध्यं कावच्चनि अन्नारु। सांकेतिक सामर्थ्यालु पेरगडं वल्ले चंद्रयान 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిందన్నారు। భవిష్యత్తులో చంద్రుని నుంచి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు ఖచ్చితంగా ఉంటాయన్నారు। టెక్నాలజీ అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు। भारत प्रतिष्ठात्मक चंद्रयान 3 आगस्ट 23న జాబిల్లి దక్షిణ ధృవంపై చేరడంతో ఇస్రో కీర్తి పతాకాల్లో నిలిచింది। ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి। అనంతరం చంద్రుడిపై చీకటి కావడంతో సెప్టెంబర్ 2న రోవర్ 4న ల్యాండర్ను శాస్త్రవేత్తలు నిద్రాణ స్థితికి పంపారు। 14 రోజుల తర్వాత సెప్టెంబర్ 22న అక్కడ సూర్యోదయం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేసి మేల్కొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు।